करोना क्राइसिस चारिटी पेरते एदैते मेगास्टार चिरंजीवी नित्यावसर सरकुलु पंपिस्तुन्नारो सिनी कार्मिकुलकु ई रोजु मूडो विडत कार्यक्रम मोदलैनट्टु तेलुस्तुंदी। ई मूडो विडत कार्यक्रमंलो 24 क्राफ्ट्स लो पनिचेसे सिनी वर्कर्स की रोजु इक्कड नित्यावसर सरकुलु पंपिणी चेसिन संदर्भं कनिपिस्तुंदी। मनं चूस्तुन्नां पेद्द एत्तुन कूडा सिनी वर्कर्स अंदरू कूडा इक्कड కృష్ణనగర్ పరిధిలో ఈ ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గర చేరుకున్న సందర్భం మనం చూస్తున్నాం। వీళ్ళందరూ కూడా ఈరోజు నిత్యావసర సరుకులు అందుకునే అవకాశం కనిపిస్తోంది। వినాయక చవితి మహాపర్వదినం ఉన్న సందర్భంగా రొటీన్గా ఇచ్చే సరుకులకి మూడు సరుకులు అదనంగా ఇచ్చినట్టు తెలుస్తోంది। పండుగని ఘనంగా నిర్వహించుకోవాలి, ఎవరు కూడా నిరుత్సాహపడకూడదనే ఉద్దేశంతో చిరంజీవి మరో మూడు సరుకులను అదనంగా ఈ సరుకులకు చేర్చినట్టు తెలుస్తోంది। మొత్తానికి వీళ్ళందరూ కూడా ఏదైతే సరుకులు అందుకుంటున్న సినీ కార్మికులందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది। దాదాపు 200 రోజులుగా షూటింగ్ లేవు, అనేక ఇబ్బందులు పడుతున్నారు। షూటింగ్లు ఉంటేనే వీళ్ళందరికీ ఆదాయం ఉంటుంది। ఇప్పుడు షూటింగ్ లేని సందర్భంగా అందరూ కూడా ఎకనామికల్గా చితికిపోయిన సందర్భం కనిపిస్తుంది। వీళ్ళందరికీ కూడా సిసిసి తరఫున కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో చిరంజీవి ఏదైతే ఈ నిత్యావసర సరుకులు బియ్యం సరుకులు అందిస్తున్నారు, అవన్నీ కూడా అద్భుతంగా వాళ్ళకి జీవనం వెళ్ళదీసేదానికి తోడ్పడుతున్నాయనే ఒక భావన కూడా వ్యక్తమవుతోంది। కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఈ సరుకులు అందుకునే క్రమంలో ఎలా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। భయ్య రండి, భయ్య చెప్పండి, సిసి తరఫున మూడోసారి ఈ నిత్యావసర సరుకులు అందిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు, దీని వెనక ఉండి నడిపిస్తున్నట్టు తెలుస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు అందుకోవడం? సార్, మాకు ఇంతవరకు ఉపాధి ఏమి లేదు, ఆయన వల్ల మాకు ఈ రోజుకి చాలా హెల్ప్ నేచర్ అయింది। ముందు సీసీ వాళ్ళకి అందరికీ మాకు కృతజ్ఞతలు చేస్తున్నాం, మేము చిరంజీవి గారికి మా చాలా చాలా మా డిపార్ట్మెంట్ అందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। మాకు ఇప్పుడు దీంతో మూడోసారి ఇప్పుడు ఈ వ్యాలీ పండుగ సమయంగా మళ్ళీ ఒక రెండు ఐటమ్స్ మళ్ళీ కలిపి ఇచ్చారు మాకు। ఇప్పుడు ఉపాధి లేని కాలంగా ఆయన చాలా మాకు కృతజ్ఞతగా చేశారు, చాలా చక్కగా ఇప్పుడు మాకు మా వర్కర్లకు ఎవరు కూడా రూపాయి ఆదాయం లేదు ఎక్కడ, ఇప్పుడు ఆయన ఈ రోజుకి మాకు ఆదుకున్నారు సిసి వాళ్ళని। ఇంతవరకు ఏ ఊళ్ళు ఎవరు కూడా ఏ ప్రొడ్యూసర్ కూడా ఎవరు కూడా మాకు ఆదుకోలేదు, ఇప్పుడు వాళ్ళే ఆదుకున్నారు ప్రస్తుతానికి। ఇప్పటికైతే మాకు ఏ ఉపాధి లేదు, ఈవేళ ఇదిగో ఇంత పెద్ద జనాభా వచ్చాము దీని గురించి సార్, ఇప్పుడు మాకు ఆయన తరపునే మాకు ఈ రోజుకి ఇంతగా ఇదయింది। గతంలో 2 సార్లు ఇదే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు, అప్పుడు అందుకున్నారా, ఇది మూడోసారా? మీరు ఇది మూడోసారి సార్, ఇది మూడోసారి ఈవేళ పండగ మళ్ళీ ఈవేళ 2 ఐటమ్స్ మళ్ళీ కలిపి మరీ ఇచ్చారు ఆయన, దాని గురించి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం చిరంజీవి గారికి। సార్ చెప్పండి, ఇది మూడో విడత కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, మీరు ఈ సరుకులు ఈసారి అందుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఈ సరుకులు అందుకోవడం ఆనందంగా ఉందండి। సిసిసి మన చిరంజీవి గారి తరఫున మూడోసారి విడత మాకు ఇవ్వడం జరుగుతుంది, దీనివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది। అది కాక పండగ ఉంది, పండగ ముందు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది, ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం చిరంజీవి గారికి। గతంలో 2 సార్లు పంపిణీ చేశారు, అందుకున్నారా? అందుకున్నామండి, 2 సార్లు అందుకున్నాం, ఇది మూడోసారి విడత మేము అందుకుంటున్నాము, దానివల్ల మాకు ఆనందంగా ఉంది ఆయన ఇచ్చింది ఇది ఇచ్చే దీనివల్ల సిసిసి అనేసి ఒక ట్రస్ట్ వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది। మీరు ఏం చేస్తుంటారు సినిమా పరిశ్రమలో? సినిమా పరిశ్రమలో మేము కార్పెంటర్ వర్క్ అండి, ఈ కార్పెంటర్ వర్క్ మా యూనియన్ సభ్యులకు అందరికి కూడాను 3 నెలలనే ఖాళీగా ఉన్నారు, 3 నెలలు ఖాళీగా ఉన్నా సరే 3 విడతలుగా మాకు అందేయి ఆయన ఇచ్చేది, దానివల్ల చాలా ఆనందంగా ఉందండి, ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మేము। సార్ చెప్పండి, కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో ఇది మూడో విడత విద్యా సరుకులు పంపిస్తున్నారు సినీ పరిశ్రమలోని కార్మికులకి, దాదాపు 200 రోజులుగా జీవనోపాధి లేదు, ఎలా ఉంది ఈ సరుకులు అందుకోవడం మీకు? సరుకులు అందుకోవడం చాలా హ్యాపీగా ఉందండి, ఈ సరుకులు ఇవ్వకపోతే మేము చాలా బాధపడేవాళ్ళం, అందరం కిరాయిలు కూడా కట్టలేకపోతున్నాం, అది పరిస్థితి అండి। దయచేసి సిసి కంపెనీ ఒక మంచిగా మేలు చేసింది, సంతోషంగా ఉంది। మీరు ఏం చేస్తుంటారు పరిశ్రమలో? కార్పెంటర్గా చేస్తామండి, కారు కార్పెంటర్. ఎన్ని సినిమాలు చేశారు దాదాపు? దాదాపుగా 60 సినిమాలు చేశాం, ఈ 200 రోజులు దాటిపోయింది పరిశ్రమలో షూటింగ్ లేక, ఆర్థికంగా ఎట్లా ఉంది? ఆర్థికంగా అంటే బాధపడుతున్నాము, కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చినవే అనేసి మాకు సరిపోవు, నెలంతా మాకు ఏం రావు, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నోళ్ళకి చిన్న చిన్న కుటుంబాలు ఉన్నోళ్ళకి సరిపోతున్నాయి। తర్వాత ఏంటంటే ఇప్పుడు వీటి వల్ల అయిన కాదు, కొన్ని చాలా ప్రాబ్లాలు, ఇప్పుడు కిరాయిలు కట్టాలి, కిరాయిలు ఇంటి కిరాయిలు ఊరుకోవటం లేదు, అది అది పరిస్థితిలో ఉన్నాం సార్।
मूड विड़ता नित्याव सरकल पंप मेगास्टार चिरंजीवी गार चला उपयुक्त उपयुक्त चला सतोष धन्यवाद चिरंजीवी गार सर चपंडी करोना क्रैसीस् पेर तो ये नित्याव सरकल अंदो इध मूडो विड़ता अंदर एट्ला మంచిగా ఉండండి ఇప్పటివరకు మాకు ఇచ్చినాయి మన మంచిగా ఇప్పటివరకు మూడోసారి కూడా తీసుకుంటాం చాలా సంతోషంగా ఇప్పటివరకు పని లేదు కాబట్టి అందరికీ జరం మంచిగా అందిస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఏం చేస్తుంటారు మీరు ఆఫీస్ ఫ్రంట్ ప్రొడక్షన్ అవునండి ఎట్లా ఉంది ఆర్థికంగా 200 రోజులుగా షూటింగ్ లేవు షూటింగ్లు ఉంటేనే మీకు ఆదాయం ఉంటుంది లేవు ఎన్ని లేవు కదా ఎట్లా ఉంది పరిస్థితి షూటింగ్ లేకపోతే పైసలు ఉండవు కదండి తినడానికి కూడా మనకు ఏ ఇబ్బంది చాలా ఉంది కష్టంలో డబ్బులు కూడా లేవు కాబట్టి కష్టకాలంలో మనకు సరుకులు ఇస్తున్నారు కాబట్టి చాలా మంచిగా ఉంది అది ఏదైతే 200 రోజులు పైగా షూటింగ్ లేకపోతే ఆదాయం లేదు ఆదాయం లేకపోతే జీవనోపాధి కష్టంగా ఉంటుంది కాబట్టి ఏదైతే చిరంజీవి గారు కరోనా క్రైసిస్ పేరుతో నిత్యావసరకులు అందిస్తున్నారో వాటి వల్లనే జీవనం ముందుకు వెళ్తుంది బండి ముందుకు కదులుతుంది అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి చాలా మంది కూడా ధన్యవాదాలు చెప్తున్న సందర్భంగా అనిపిస్తోంది ఇది ఏదైతే ప్రొడక్షన్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా నిత్యావసరకులు పంపిణీ చేస్తున్న సందర్భం ఇది కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ పన్నెండు తెలుగు హైదరాబాద్.